హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు క్రియేటర్స్. ఈరోజు మన ఛానల్లో మీరు ఒకవేళ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక, మీరు స్టార్ట్ చేసే ముందు మీరు తీసుకోవాల్సిన ఒక 5 జాగ్రత్తల గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక, కిందన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని, అలానే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంక మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు మేబీ మీరు అది పర్సనల్ రీజన్స్ కోసం స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే మీరు ఒక బిజినెస్ని బిల్డ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేయొచ్చు, లేదా మీరు ఒక ఆన్లైన్ బ్రాండ్ని క్రియేట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తుండి ఉండొచ్చు. అందుకని 2020లో మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ వీడియోని మాత్రం మిస్ అవ్వద్దు. సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, సో అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. సో ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు మీరు ఎప్పుడైనా మీకు ఒక టాపిక్ అనేది కావాలన్నమాట. చాలామంది ఇంగ్లీష్లో దాన్ని నిష్ అంటారు. సో ఈ టాపిక్ అనేది ఏంటంటే, మీ యూట్యూబ్ ఛానల్లో ప్రైమరీగా దేని మీద రన్ అవుతుంది అని తెలుసుకోవడం కోసం అని చెప్పనమాట. కొంతమంది టెక్ ఛానల్ స్టార్ట్ చేస్తారు, కొంతమంది డైలీ వ్లాగింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ట్రావెల్ వ్లాగింగ్ చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు, కొంతమంది అగ్రికల్చర్ గురించి చెప్తూ ఉంటారు. సో మీరు యూట్యూబ్ ఛానల్ అనేది దేని మీదైనా స్టార్ట్ చేయొచ్చండి. సో ముందుగా మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నది అనేది మీరు ముందైతే తెలుసుకోవాలన్నమాట. సో దానికోసం అని చెప్పి మీరే మీకు జడ్జ్ అనమాట. సో మీరు ఏ టాపిక్ మీద మీకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, సో ఏ టాపిక్ గురించి మీరు ఎక్కువ మాట్లాడదాం అనుకుంటున్నారో చూస్ చేసుకుని, సో మీరు ఆ టాపిక్ మీద యూట్యూబ్ ఛానల్, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ టాపిక్ మీద మీరు యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయండి. అంతేగాని ఏదో మీ ఫ్రెండు టెక్ ఛానల్ స్టార్ట్ చేశాడు కాబట్టి మీరు కూడా టెక్ ఛానల్ స్టార్ట్ చేద్దామని, లేదా మీ ఫ్రెండు ట్రావెల్ ఛానల్ స్టార్ట్ చేసి బాగా తిరుగుతున్నాడని చెప్పి మీరు కూడా ట్రావెల్ ఛానల్ స్టార్ట్ చేసి తిరుగుదామని కానీ చేయొద్దు. ఎందుకంటే మీకు ఒకవేళ మీకు ట్రావెల్ ఇంట్రెస్ట్ లేదు, కానీ ఏదో మీ ఫ్రెండ్ స్టార్ట్ చేశాడు కదా అని చెప్పి మీరు స్టార్ట్ చేస్తే, మీకు ఒక 20 వీడియోస్ చేసిన తర్వాత మీకే చిరాకు వచ్చేస్తుంది అనమాట ఆ ఛానల్ మీద. సో మీకు ఏ టాపిక్ మీద మీరు ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆ టాపిక్ మీద మీరు డెఫినెట్గా ఛానల్ అయితే స్టార్ట్ చేయొచ్చండి. అండ్ మీరు ఒకవేళ లెటర్సే మీరు ఒక ఛానల్, మీరు ఒక టాపిక్ మీద ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ ఆ టాపిక్ మీద ఆల్రెడీ ఒక ఛానల్ ఉందనుకోండి, సో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదండి. మీరు కూడా డెఫినెట్గా అదే టాపిక్ మీద మీరు ఛానల్ అయితే స్టార్ట్ చేయొచ్చు. చాలామందికి ఉన్న భయం ఏంటంటే, ఇప్పుడు మనకి తెలుగులో చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి, అట్లానే చాలా వ్లాగింగ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. సో నేను ఒకవేళ టెక్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ వేరే ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోయారు కాబట్టి నా ఛానల్కి సబ్స్క్రైబ్ కారేమో, లేదా నాకు నెంబర్ ఆఫ్ వ్యూస్ అనేది తగ్గిపోతాయేమో అన్న భయం అయితే ఉంటుంది. సో మీరు అట్లాంటి దానికోసం భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మీరు ఒకవేళ లెటర్సే మీ ఫ్రెండ్ ఆల్రెడీ ఒక ఛానల్, ఒక టెక్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాడు అనుకోండి, ఆయన రివ్యూ చేసే ప్రొడక్ట్లు కానీ, లేకపోతే ఆయన చెప్పే విధానం కానీ, ఆయన చెప్పే స్టైల్ కానీ డిఫరెంట్ అయి ఉండొచ్చు. లేదు మీరు అదే ప్రోడక్ట్ రివ్యూ చేస్తున్నారు అనుకోండి, మీ స్టైల్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. సో కొంతమందికి ఆయన చెప్పే స్టైల్ నచ్చి ఆయన ఛానల్కి సబ్స్క్రైబ్ అయి ఉండొచ్చు, లేదా కొంతమందికి మీరు చెప్పే స్టైల్ నచ్చి మీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు అనమాట. లేదు ఆయన ఒక ప్రోడక్ట్ రివ్యూ చేస్తుంటే మీరు మేబీ వేరే ప్రోడక్ట్ని రివ్యూ చేయొచ్చు అనమాట. సో ఒక పర్సన్ ఒక టాపిక్ గురించి కంప్లీట్గా అయితే ఎవరో చెప్పలేరండి. సో అందుకోసం అని చెప్పి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో మీరు డెఫినెట్గా మీకు ఏ టాపిక్ అయితే నచ్చుతుందో ఆ టాపిక్కే స్టార్ట్ చేయొచ్చు. అండ్ మరోవర్ ఏంటంటే, వేరే వాళ్ళు స్టార్ట్ చేశారు కదా, లేదా నాకు సబ్స్క్రైబర్స్ వస్తారో లేదో, లేదా నాకు వ్యూస్ వస్తాయో లేదో అన్న భయం అయితే అవసరం లేదండి. సో మీకు యూట్యూబ్ అనేది ఒక ఓషన్ అనమాట. సో అయితే చాలామంది ఏంటంటే ఇనీషియల్గా మిక్స్డ్ కంటెంట్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ ఛానల్ ఏంటంటే మల్టిపుల్ టాపిక్స్ ఉంటాయన్నమాట. సో ఇట్లా మిక్స్డ్ కంటెంట్ పెట్టడం అనేది కరెక్టా కాదా అని అడిగితే కనుక, మీరు మిక్స్డ్ కంటెంట్ పెట్టడం వల్ల యూట్యూబ్ మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయడం కానీ, లేకపోతే యూట్యూబ్ మీకు మనకి ఎప్పుడు మిక్స్డ్ కంటెంట్ పెట్టద్దని కానీ ఎప్పుడు చెప్పలేదండి. సో ఒకవేళ మీకు నిజంగా మిక్స్డ్ కంటెంటే చేయాలనుకుంటే కనుక డెఫినెట్గా చేసుకోవచ్చు. దాని ఫ్లాస్ ఏంటి, అంటే దానివల్ల ఉండే గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాము. బట్ మిక్స్డ్ కంటెంట్ చేయడం వల్ల అయితే ఎటువంటి ప్రాబ్లమో లేదండి. యూట్యూబ్ కానీ లేదా గూగుల్ కానీ మనకి ఎప్పుడు మిక్స్డ్ కంటెంట్ చేయొద్దు అని కానీ ఎప్పుడూ చెప్పలేదు. కానీ దీనివల్ల వచ్చే డ్రాబ్యాక్స్ ఏంటంటే, మీరేంటంటే మీరు మిక్స్డ్ కంటెంట్ క్రియేట్ చేయడం వల్ల మీరు యూట్యూబ్ ఆల్గారిథం అనేదాన్ని మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనమాట. సో కన్ఫ్యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, మీ మిక్స్డ్ కంటెంట్ వల్ల మీ వీడియోస్ని యూట్యూబ్ ఎట్లా ప్రమోట్ చేయాలో తెలియదు అనమాట. సో లెటర్సే మీరు ఒక టెక్ ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి, కొత్త టెక్ ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి, సో మనకు ఆల్రెడీ టెక్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మీ టెక్ వీడియోస్ని, మీ టెక్ ఛానల్ వీడియోస్ని ఆ యూట్యూబర్స్తో, యూట్యూబర్స్ వీడియోస్తో పాటు ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తుంటుంది అనమాట యూట్యూబ్. సో ఇప్పుడు మీరు మిక్స్డ్ కంటెంట్ చేశారనుకోండి, మీ ఛానల్ దేని మీద బేస్ అయ్యిందనేది యూట్యూబ్కి అర్థం కాదనమాట. సో దానివల్ల యూట్యూబ్ మీ వీడియోస్ని ఎట్లా ప్రమోట్ చేయాలనేది యూట్యూబ్కే తెలియదు. ఇప్పుడు లెటర్సే మీరు ఒక టెక్ వీడియో చేశారు, ఈ వీడియోని నేను
యూజర్ ఒక వీడియో కోసం సెర్చ్ చేస్తుంటే ఎక్కడ ప్లేస్ చేయాలనేది యూట్యూబ్కి అర్థం కాదు. సో లెటసే మిమ్మల్ని పైన ప్లేస్ చేద్దామంటే మీది కంప్లీట్ టెక్ ఛానల్ కాదు. సో లెటసే మీకు ఫస్ట్ వీడియో టెక్ ఛానల్ చేశారు కాబట్టి మీకు ఫస్ట్ ప్లేస్లో పెట్టింది అనుకుందాం. సో సెకండ్ మీరు వ్లాగింగ్ ఛానల్ చేశారు. వ్లాగింగ్ ఛానల్ చేసినప్పుడు మీకు ఇది టెక్ ఛానల్లో పెట్టాలా లేదా వ్లాగింగ్ ఛానల్లో పెట్టాలనేది యూట్యూబ్కి అర్థం కాదనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మీ వీడియోని తీసుకెళ్ళి ఎక్కడో లాస్ట్ పెట్టేస్తుంది అనమాట. అప్పుడు మీకు మీ వ్యూస్ అనేవి లేదా సబ్స్క్రైబర్ కౌంట్ అనేది మీకు తగ్గిపోతూ ఉంటుంది. సో మీరు మిక్స్డ్ కంటెంట్ చేయాలనుకుంటే కనుక తప్పే లేదండి, చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ చాలామందికి న్యూ యూట్యూబర్స్కి ఏంటంటే నేను మిక్స్డ్ కంటెంట్ చేయాలా లేదా అనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, లేకపోతే కొంతమందికి ఏంటంటే మీకు రెండు టాపిక్ల మీద కానీ మూడు టాపిక్ల మీద కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఏ టాపిక్ పిక్ చేసుకోవాలనేది తెలియదు అనమాట. నా పర్సనల్ సజెషన్ అయితే కనుక మీరు ఒక రెండు టాపిక్స్ తీసుకోండి. అట్లాంటప్పుడు రెండు టాపిక్స్ తీసుకుని లెటసే మీకు ట్రావెలింగ్ అండ్ టెక్ వీడియోస్ రెండు ఇష్టం అనుకోండి. సో ట్రావెలింగ్ వీడియోస్ చేయండి, టెక్ వీడియోస్ చేయండి. చేసిన తర్వాత ఇందులో ఒక టాపిక్లో 10 వీడియోస్, ఇంకో టాపిక్లో 10 వీడియోస్ చేయండి. చేసిన తర్వాత మీకు 20 వీడియోస్ అయిన తర్వాత మీరు చూడండి ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఏ వీడియోకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, లేదా ఏ వీడియో మీ ఛానల్లో ఎక్కువ, అంటే ఏ కాన్సెప్ట్, ఏ టాపిక్ వీడియో మీ ఛానల్లో ఎక్కువ బాగా పాపులర్ అవుతుందని చూడండి. చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి అనమాట, ఓకే నా ప్రైమరీ టాపిక్ వచ్చింది, నా సెకండరీ టాపిక్ వచ్చింది అని. సో ప్రైమరీ టాపిక్ బేస్ చేసుకుని మీరు మీ ఛానల్ని అయితే తీసుకెళ్ళండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఏ టాపిక్ ఇంట్రెస్ట్ ఉన్నదనేది మీకు తెలుస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం వ్యూవర్స్ ఎక్కువ ఏది చూస్తున్నారనే దాన్ని బట్టి మీ వ్యూవర్షిప్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈ రెండు పెరుగుతాయి అనమాట. మన సెకండ్ టాపిక్ వస్తే కనుక మన బ్రాండ్ నేమ్ అంటే ఏంటి, మనం బ్రాండ్ నేమ్ ఎట్లా చూస్ చేసుకోవాలి. ఈ బ్రాండ్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎనీ బిజినెస్, మీకు ఆన్లైన్ బిజినెస్ కానీ ఆఫ్లైన్ బిజినెస్ కానీ, మీ బ్రాండ్ని యూస్ చేసే మీ బ్రాండ్ 10 మందికి తెలుస్తుంది. అండ్ మీకు ఒక్కసారి మీ బ్రాండ్కి గుడ్ విల్ వచ్చిందంటే మీకు కస్టమర్స్ అనేది తరచూ వస్తూనే ఉంటారనమాట. సో నాకు తెలిసి ఇది చాలామందికి తెలుసు. అయితే ఏంటంటే మీరు బ్రాండ్ నేమ్ అనేది ఎట్లా పిక్ చేసుకోవాలంటే, సో చాలామంది ఏంటంటే బ్రాండ్ నేమ్ని దాని వాళ్ళ ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కలిపి తీసుకుంటారనమాట. ఇప్పుడు లెటసే నా పేరు విజయ్, నా ఫస్ట్ నేమ్ వచ్చి విజయ్ అండ్ లాస్ట్ నేమ్ వచ్చి నెక్కండి అనమాట. సో ప్రిటీ మచ్ నా బ్రాండ్ నేమ్ వచ్చి విజయ్ నెక్కండి అని పెట్టుకోవచ్చు. సో తప్పేం లేదండి, మీరు పెట్టుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఫస్ట్ నేమ్ అండ్ వాళ్ళ టాపిక్ అనమాట. సో లెటసే సంథింగ్ లైక్ విజయ్ వ్లాగ్స్ అని, లేకపోతే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని, లేకపోతే విజయ్ టెక్ ఇన్ తెలుగు అని, లేకపోతే విజయ్ టెక్ అని. సో అట్లా అనమాట. సో వాళ్ళ పేరు అట్ ద సేమ్ టైం వాళ్ళ టాపిక్ రెండు వస్తాయన్నమాట. సో థర్డ్ సినారియో ఏంటంటే కంప్లీట్ బ్రాండ్ నేమ్ వస్తుందన్నమాట. అంటే వాళ్ళు చూస్ చేసుకున్న లాంగ్వేజ్, అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే మీరు తెలుగు టాప్ టెక్ అని, లేకపోతే తెలుగు టెక్ ట్యూట్స్ అని, తెలుగు టెక్ టైమ్ అని. సో అట్లా అనమాట. సో అందులో ఏంటంటే వీళ్ళు ఒక లాంగ్వేజ్ స్పెసిఫై చేస్తున్నారు, అంటే అట్ ద సేమ్ టైం మీరు ఒక టాపిక్ని స్పెసిఫై చేస్తున్నారు అనమాట. సో అట్లా క్రియేట్ చేసుకోవచ్చు. సో తర్వాత మనకి తెలుగు క్రియేటర్స్, సో తెలుగు అనేదేమో లాంగ్వేజ్ అండ్ క్రియేటర్స్ అనేదేమో మనకి రెగ్యులర్ క్రియేటర్స్ గురించి అనమాట. సో మీ బ్రాండ్ నేమ్ అనేది మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, ఇదే చూస్ చేసుకోవాలని రూల్ అయితే లేదు. కానీ నా సజెషన్ ఏంటంటే, సో మీరు ఏవి చూస్ చేసుకున్నా ఒక 5 బ్రాండ్ నేమ్స్ అయితే చూస్ చేసుకోండి. ఎందుకు 5 బ్రాండ్ నేమ్స్ అనేది నేను మీకు తర్వాత ఈ వీడియోలో చెప్తా ఉంటాను అనమాట. తర్వాత మనకి ఈ 5 నేమ్స్లో ఏది మనకి బెస్ట్ బ్రాండ్ నేమ్ అనేది చూస్ చేసుకోవాలంటే ఎట్లా చూస్ చేసుకోవాలి. థర్డ్ టాపిక్ ఏంటంటే మీ బ్రాండ్ నేమ్ అనేది అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో అవైలబిలిటీ ఉందా లేదా అనేది మీరైతే పక్కాగా తెలుసుకోవాలండి. మీకు అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో ఒకటే బ్రాండ్ నేమ్ ఉండాలన్నమాట. మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూస్తూ ఉంటారు, సో ఒకటేంటంటే వాళ్ళ బ్రాండ్ నేమ్ వచ్చి ఒకటి ఉంటుంది, వాళ్ళ ఫేస్బుక్ పేజ్ వచ్చి ఒకటి ఉంటుంది, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి అంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చి ఒకటి ఉంటుంది, అండ్ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ వచ్చి ఇంకోటి ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ బ్రాండ్ నేమ్ అనేది యూనిక్ ఉంటుంది అనమాట అక్రాస్ ద ప్లాట్ఫామ్. సో అది మీకు చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో. సో దానికోసం అని చెప్పి మీ బ్రాండ్ నేమ్ అనేది మీరు చూస్ చేసుకున్న 5 నేమ్స్, మీ బ్రాండ్ నేమ్ ఏది బెస్ట్ నేమ్ అని చూస్ చేసుకోవాలనుకుంటే కనుక, సో ఇక్కడ నేను మీకు ఒక 2 వెబ్సైట్స్ ఇస్తానండి. సో ఒకటి వచ్చి namechecker.com, ఇంకోటి namecheck.com. ఇందులోకి వెళ్ళి మీకున్న 5 బ్రాండ్ నేమ్స్ని మీరు సెర్చ్ బార్లో పెట్టి సెర్చ్ చేయండి. సో ఇక్కడ మనకి రిజల్ట్స్ ఏమొస్తుందంటే మీకు ఈ బ్రాండ్ నేమ్ తోటి మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటిలోనూ ఈ నేమ్తో మీరు బ్రాండ్ నేమ్ క్రియేట్ చేయొచ్చా లేదా అనేది మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మీకు తెలుగు క్రియేటర్స్ అనుకోండి, సో తెలుగు క్రియేటర్స్ అని సెర్చ్ చేయండి. సో నేను ఇక్కడ తెలుగు క్రియేటర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. సో నాకు CREATORS అనమాట, తెలుగు క్రియేటర్స్ అన్నదానికి స్పెల్లింగ్. అయితే నా ప్రాబ్లం ఏంటంటే ఈ తెలుగు క్రియేటర్స్ ఆల్రెడీ తీసేసుకున్నారు, కానీ నాకు ఈ నేమ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను CREATERS అని పెడుతున్నాను అనమాట. సో ప్రిటీ మచ్ రెండు సౌండింగ్ వచ్చి సేమ్ ఉంటాయి, కాకపోతే ఏంటంటే స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇది ఈ నేమ్ అన్నిట్లో అవైలబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేద్దాము. చెక్ చేయడం వల్ల ఏమవుతుందంటే
నాకు ఈ నేమ్ అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లోనూ ఉంది. సో మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో ఉందా లేదా అనేది చూస్ చేసుకోండి. సో మీరు పిక్ చేసుకున్న 5 నేమ్స్ ఉన్నాయి కదా, సో అందులో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఈ సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తూ చూడండి. మీ నేమ్ అనేది అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ అంటే యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, లేదా మీరు ఇంకా ఎక్స్ట్రా సోషల్ మీడియా అకౌంట్స్ ఏదైనా వాడదాం అనుకుంటే అవి కానీ, అందులో అన్నిటిలో మీకు అవైలబిలిటీ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. సో నేను ఒక నేమ్తో సెర్చ్ చేసినప్పుడు నాకు ఆ నేమ్తో అన్నిటిలోనే అవైలబిలిటీ ఉంటే దెన్ అదొక బ్రాండ్ నేమ్ వేసుకెళ్ళి. అట్లా మీ 5 బ్రాండ్ నేమ్స్ చూసుకున్నప్పుడు మీకు లెటర్సే ఒక 3 బ్రాండ్ నేమ్స్ తోటి మీకు ఈ అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో మీకు ఈ నేమ్ అవైలబిలిటీ ఉంటే కనుక డెఫినెట్గా ఆ 3 నేమ్స్లో ఏదో ఒకటి పిక్ చేసుకోండి అనమాట. సో ఈ సోషల్ మీడియా అకౌంట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇనీషియల్గా మీకు మీరు ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ మీరు వాడకపోవచ్చు, కానీ మీ బ్రాండ్ గ్రో అయ్యే కొలది ఏమవుతుందంటే ఒక 2 ఇయర్స్ అయిన తర్వాత మీకు ఈ అకౌంట్స్ అనేది డెఫినెట్గా మీకు క్రియేట్ చేస్తారనమాట. సో మీరు అప్పుడు క్రియేట్ చేయడానికి ఎత్తుక్కుని ఆ రోజు మీకు ఆ బ్రాండ్ నేమ్ దొరకకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఈ ఛానల్ క్రియేట్ చేసే ముందు నేను సేమ్ ఇట్లానే చూసుకుని ఈ నేమ్ ఉంది కాబట్టి నేను క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేస్తే నేను యూట్యూబ్లో క్లెయిమ్ చేసుకున్నా, ఫేస్బుక్లో క్లెయిమ్ చేసుకున్నా, ట్విట్టర్లో క్లెయిమ్ చేసుకున్నా, ఇన్స్టాగ్రామ్ క్లెయిమ్ చేద్దాం అనుకునేటప్పుడు సమ్ ఇంపార్టెంట్ వర్క్ వచ్చి నేను ఇన్స్టాగ్రామ్ని అయితే హోల్డ్లో పెట్టాను. ఒక 2 డేస్ తర్వాత వచ్చి నేను ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే నాకు ఈ పేరు అనేది లేదనమాట, వేరే నేమ్ తోటి ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ చేయాల్సి వచ్చిందనమాట. కానీ మీరు నా తెలుగు టాప్ టెక్ అనే ఛానల్లోకి వెళ్తే కనుక నా బ్రాండ్ నేమ్ వచ్చి అక్రాస్ ద ప్లాట్ఫామ్ ఒకటే నేమ్ ఉంటుందన్నమాట. సో దానివల్ల మీకేంటంటే మీకు బ్రాండ్ నేమ్ అనేది అక్రాస్ ద ప్లేస్ ఒకటే ఉండడం వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో ఈ స్టెప్ అయితే మాత్రం మీరు మిస్ కావద్దు. ఒకవేళ మీరు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ సోషల్ మీడియా అకౌంట్స్ క్లెయిమ్ చేసుకోలేకపోతే కనుక తప్పేం లేదండి, అంటే మీరు వేరే బ్రాండ్ నేమ్స్తో కూడా క్రియేట్ చేయొచ్చు, క్రియేట్ చేస్తే తప్పని నే అన్ను. కాకపోతే ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు కొంచెం మీ బ్రాండ్ నేమ్ అన్నిమైనగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేటప్పటికి చాలామంది మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మనకున్న పర్సనల్ జీమెయిల్ అకౌంట్ యూస్ చేసి మనం యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తామండి. సో అది స్టార్ట్ చేయడం అనేది నేను తప్పని అనండి, కాకపోతే ఏంటంటే మీకు లాంగ్ రన్ అయ్యేటప్పటికి మీరు డెఫినెట్గా ఈ ఆప్షన్ అయితే మీరు రిగ్రెట్ అవుతారనమాట. అంటే మీరు డెఫినెట్గా అరే తప్పు చేశానని డెఫినెట్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీ యూట్యూబ్ ఛానల్ మీ పర్సనల్ అకౌంట్ యూస్ చేసి మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే కనుక మీకు మీ ఛానల్ గ్రో అయ్యే కొలది మీకు వచ్చే నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ అనేది ఎక్కువైపోతాయి అనమాట. మీ పర్సనల్ అకౌంట్ని మీ ప్రొఫెషనల్ అకౌంట్ని రెండింటిని మిక్స్ చేసేటప్పటికి మీకు వచ్చే నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ ఎక్కువైపోవడం వల్ల మీకు ఏది ఇంపార్టెంట్ ఈమెయిల్ ఏది కాదు అని తెలుసుకోవడానికి మీకు ఆల్మోస్ట్ రోజు మీ ఈమెయిల్స్ చెక్ చేసుకోవడానికి 2 to 3 hours అయితే పడుతుందన్నమాట. సో దానికోసం అని చెప్పి నా సజెషన్ అయితే కనుక మీరు డెఫినెట్గా ఒక సపరేట్ ఈమెయిల్ కానీ లేదా సపరేట్ ఒక 2 emails కానీ క్రియేట్ చేయండి. 2 gmails క్రియేట్ చేయడం వల్ల లేదా ఒక సింగిల్ జీమెయిల్తో మీరు మేనేజ్ చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కానీ లేదా డ్రాబ్యాక్స్ కానీ సో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశానండి. సో మీకు ఒకవేళ ఆ వీడియో చూడాలనుకుంటే కనుక నేను పైన కార్డ్స్లో కానీ లేదా కింద డిస్క్రిప్షన్లో కానీ వదిలేస్తాను. సో మీరు డెఫినెట్గా అక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చు. అండ్ లాస్ట్ విషయానికి వస్తే కనుక సో వన్స్ మీరు మీ ప్రెటీ మచ్ మీ జీమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూసిన మీ బ్రాండ్ నేమ్తో చూసిన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటినీ క్లెయిమ్ చేసుకోండి. సో మీరు లేట్ చేయొద్దండి, ఎందుకంటే మీరు ఒక్కసారి ఒక 1 week కానీ 2 days కానీ లేట్ చేస్తే ఏదో ఒక సోషల్ మీడియా అకౌంట్ ఆల్రెడీ వెళ్ళిపోతుంది. సో అందుకని నా సజెషన్ ఏంటంటే వెంటనే మీరు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసిన వెంటనే మీ సోషల్ మీడియా అకౌంట్స్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చి మీ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసి దాన్ని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత మీ ఫేస్బుక్ పేజ్ మీరు క్లెయిమ్ చేసుకోండి. సో మీ ఫేస్బుక్ పేజ్ అనేది మీ పర్సనల్ అకౌంట్ నుంచి అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు, మీరు సెకండ్ జీమెయిల్ అయితే వాడాల్సిన అవసరం లేదు. ఫేస్బుక్ పేజ్ని అయితే మీరు క్లెయిమ్ చేసుకోండి. తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ అకౌంట్స్ని అయితే మీ సెకండ్ జీమెయిల్ అకౌంట్ నుంచి యూస్ చేసి మీరు క్రియేట్ చేసుకోండి. అండ్ యూట్యూబ్ ప్రైమరీ కమ్యూనికేషన్ అంటే బిజినెస్ ఎంక్వైరీస్ కోసం వచ్చి మీ సెకండ్ జీమెయిల్ ఐడిని మీ ప్రైమరీ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు అప్డేట్ చేసుకోండి. సో వన్స్ మీకు ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటికి బ్రాండింగ్ టచ్అప్స్ ఇస్తూ ఉంటారనమాట. సో బ్రాండింగ్ టచ్అప్స్ అంటే ఏంటంటే మీకు లోగోస్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే మీకు థంబ్నైల్స్ క్రియేట్ చేయాలన్నా, మీకు వాల్పేపర్స్ క్రియేట్ చేయాలన్నా అంటే మీ లోగో వాల్పేపర్స్ క్రియేట్ చేయాలన్నా, మీ బ్రాండింగ్ కవర్ పేజెస్ క్రియేట్ చేయాలన్నా, సో మీరు ఇవన్నీ క్రియేట్ చేసుకుని మీ సోషల్ మీడియా అకౌంట్స్లో అక్రాస్ ద ప్లాట్ఫామ్ మీరు అప్డేట్ అయితే చేసుకోండి. సో జనరల్గా మనకి యూట్యూబ్కి అయితే మీకు ఒక లోగో ఒకటి కావాలి. సెకండ్ విషయానికి వచ్చేటప్పటికి మీరు బ్యానర్ పేజెస్ అనమాట. సో బ్యానర్ పేజెస్ క్రియేట్ చేసుకోండి అండ్ అట్లనే మీరు ఫేస్బుక్ పేజెస్ని కూడా క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకుని అక్రాస్ ద ప్లాట్ఫామ్ మీరు అప్లోడ్ అయితే చేసుకుని ఇప్పుడు మీ బ్రాండ్ కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అయిందండి. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు మీ యూట్యూబ్ ఛానల్లో మీ ఫస్ట్ వీడియో క్రియేట్ చేయడానికి అయితే రెడీ అవ్వండి.
అండ్ మీకు ఈ మొత్తం ప్రాసెస్ చేయడానికి, అంటే ఈ వీడియోలో నేను చెప్పినవన్నీ చేయడానికి మీకు మినిమం అయితే 3 అవర్స్ పడుతుందండి. సో ఈ 3 అవర్స్ టైంని మీరు ఏదో ఒక రోజున బ్లాక్ చేసుకుని మీరు ఈ పని అయితే కంప్లీట్ చేసుకోండి. మీరు సగం పని ఈరోజు చేసి లెటర్స్ ఏ మీరు ఒక 2 రోజులు పోయిన తర్వాత కదా సగం పని చేద్దామంటే కనుక ఈలోపు మీరు చేసిన హాఫ్ ఆఫ్ ది వర్క్, అంటే మీ సోషల్ మీడియా అకౌంట్స్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట. సో ముందుగా మీరు చేయాల్సిన ఈ పని మొత్తం ఒకేసారి కూర్చొని ఒక 3 అవర్స్లో అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవన్నీ మీరు ఒకవేళ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంటే కనుక మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చి. సో మీకు ఈ వీడియో అయితే హెల్ప్ చేసిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయండి అండ్ ఈ ఛానల్కి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై బై. జై హింద్.